ఏడ్పుత్తూరులో ఈరోజు ఇంత పెద్ద సభ జరగటం మాకు ఇలంగవన్ ఒక ఆడపడుచుగా ఆశీర్వదించి, మా ఇంటి కోడలు మీరు రండి, మా వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. మనస్ఫూర్తిగా ఇలంగవన్కి, వాళ్ళ ఫ్యామిలీకి, జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు అందరూ కూడా గమనించుంటారు, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటారు, కానీ జగనన్న లాగా ప్రతి కుటుంబానికి మంచి చేయాలని ఆలోచించడమే కాకుండా పాదయాత్రలో ప్రామిస్ చేయడమే కాకుండా తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కారం కూడా వారి ఇంటి వద్దే చేయటం అనేది చాలా గొప్ప ఆలోచన. ఇది దేశంలో వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో మాత్రమే చేశారన్న విషయాన్ని మీరు గమనించారు. ఈ 2 నెలల్లోనే మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు విన్యాసాలు, పెన్షన్ కోసం మళ్ళీ ఎన్ని కష్టాలు పడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎండల్లో తిరిగి అవస్థలు పడ్డారో మళ్ళీ 2 నెలలు అదే పని చేశాడు బీజేపీని అడ్డం పెట్టుకొని. అదే 58 నెలలు అన్ని టైంకి ఇంటికి వచ్చాయా లేదా? మళ్ళీ అలాంటి ఒక మంచి ప్రభుత్వం రావాలి, పేదవాడికి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి పేదరికాన్ని దూరం చేసే ప్రభుత్వం రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా జగనన్నకి, ఆయన చెల్లెలైన నాకు నియోజకవర్గంలో ఉంటూ 5 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకోటేయాలని కూడా కోరుకుంటున్నాను. కోవిడ్ సమయంలో కూడా మీ అందరికీ అండగా నిలబడ్డామనేది మీ అందరికి కూడా తెలుసు. కేకేసీలో కోవిడ్ సెంటర్ని పెట్టాము, సొంత నిధులతో అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము, మాస్కులు ఇచ్చాము, టెస్టింగ్లు చేయించాము, వ్యాక్సినేషన్లు కూడా జగనన్న ఆశీస్సులతో ఫ్రీగా చేయించాము. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా పుత్తూరులో చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాం, పార్క్ కట్టించాం, మున్సిపల్ ఆఫీస్ కట్టించాం, శ్మశానానికి ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్స్ అన్ని కూడా వేయించడం, గౌరవంగా క్రిమినేషన్ చేయించేది చేశాం. గేట్ పుత్తూరుకి అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. ఇది కాకుండా మీరు చూస్తే మున్సిపాలిటీలో అన్ని చోట్ల కూడా డ్రైన్స్ వేసాం, రోడ్స్ వేసాం, అలాగే వాటర్ ఫెసిలిటీస్ చేశాం. మన అదృష్టం జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి వర్షాలు బాగుండటం వల్ల నీటి సమస్య లేకుండా ఉంది. అదే 2014 నుంచి 2019 కరువు కాటకాలు, నీళ్లు లేక మనం ఎంత అవస్థలు పడ్డామో మీ అందరూ కూడా చూశారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మీ స్కూల్స్ రెన్యువేట్ చేసి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మీకు మంచి హెల్త్ ఇస్తూ ఈరోజు సంక్షేమాన్ని అందిస్తుంటే వైఎస్ఆర్సీపీ ఏం చేసింది? రోజమ్మ ఏం చేసింది? ఏమీ చేయలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీకు కనిపించారా? మీకోసం 1 రూపాయినా ఖర్చు పెట్టి ఏమైనా చేశారని నేను అడుగుతున్నా. ఈరోజు జగనన్న, మేము మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి ఉంటాం. కార్యక్రమాన్ని మేము ఎంత చేస్తున్నామో మీ అందరూ తెలుసు చూసి, కాబట్టి వాళ్ళకి మంచి చేసే అన్ని రకాల సంక్షేమ చుట్టుపక్కల చూస్తే ఎక్కడైనా అవసరం ఉందా? లేదు. లేదు లేదు. ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇస్తారు 3000 ఇస్తారు. ఇవన్నీ కూడా మీ మీద ప్రేమతో అభిమానంతో, ఎందుకంటే ముఖ్యమంత్రి అయినప్పుడు నష్టంలో ఉంది, కష్టంలో ఉంది అని కుంటే తప్ప ఏమీ చేయలేదు. రాష్ట్రాన్ని ఈరోజు జగనన్న పరిపాలన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించాడు, మీకు సంక్షేమాన్ని అభివృద్ధి అందించాడు. కాబట్టి పరిపాలించి పరిపక్వత ఉండాలి, ప్రజలకు మంచి మంచి మనసు అది వైఎస్ఆర్సీపీకి ఉంది. కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఈ రోజు అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అండ్ ఎంత మంది మీరు చూశారు జగనన్న వెళ్ళి
ఆయన్ని ఓడించ జగనన్న బాగుంటే బాగుంటా బాగుంటే కుటుంబం జగనన్న శత్రువులు నాకు వర్గం సంపై ఈరోజు నన్ను వెన్నుపోటు పోడిస్తున్నారు వాళ్ళు ప్రజలకి నష్టం చేసిన పాటికి వాళ్ళకి ఎవరు కూడా సహకరించద్దండి. మీకు మంచి జగనన్నకి నాకు సహకరించి ఫ్యాన్ కొట్టి ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఒక్కొక్క మనిషికి రెండు ఒకటి ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి, రెండో ఫ్యాన్ గుర్తుకే వేయాలి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు, ఫ్యాన్ స్విచ్ మీదకి వేలు వెళ్ళి స్విచ్ చేస్తారు. ఎందుకు సుఖంగా ఉంటుంది అని. అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్తే ఈవీఎం మిషన్ మీద మూడో నంబర్ లో నా ఫోటో ఆర్కే రోజా ఫ్యాన్ గుర్తుంటుంది. ఆ ఫ్యాన్ మీద కనుక నొక్కితే మీ కష్టాలు తీరుతాయి. మళ్ళీ 5 సంవత్సరాలు మీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, బియ్యము, పెన్షన్లు, మేము వాలంటీర్లు అందరు వస్తాము. హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని మీరు అన్ని రకాలుగా బాగుండచ్చు. కాబట్టి జగనన్నకి మాకు ఏ గుర్తు, నాన్న గుర్తుకే జగనన్నకే జై జగన్. ఇళ్ళకి వాళ్ళ టీమ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జగనన్నకు మాకు ఇంత కష్టకాలంలో వెన్నుపోటుదారుల మధ్యలో ఒక మంచి మనసుతో వచ్చి సహకరించినందుకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీ వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉంటూ మీ వాళ్ళకి కూడా మీరు కోరిన వర్క్లన్నీ కూడా ప్రభుత్వం ద్వారా చేసిస్తానని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.